So, hello guys, and aparadhem rujustunaru wrestle telugu channel. So guys, ee roju morning nunche velo chaala mandi naaku mana comments ante ee roju madhyaname mana smackdown highlights video upload chesanu and daankinde chaala mandi comment chestunnaru maaku betting odds video kavalani and velo chaala mandi mana radhe ad instagram lo continue ga dm chesante message chestunnaru ana betting odds video andukane special ane ee roju mee kosame betting odds video teeskochinanu and nijam cheppandi ee roju nenu betting odds video cheyadam anukunanu endukante naaku gontha konje pain बट एना चाल मंदिर कामें अंदे स्पेषली बेटिंग ओड्स वीडियो सो गाय चूँ मैं सर्वाइवर सीरीज इंकड़ो का फस्ट ना डेट अंड टाइम गुरी अब इच्छे सो वील को डेट अंड टाइम भी अड़ना सो सर्वाइवर सीरीज इंकड़ो का रेपे अंत वीडियो मेरे एपू चूंत हेडल बट अंत चाल मे अच्छा चूसान को मार्न चूंर सो चूँ इन बेटिंग ओड्स माटाते डेटे मैं 25th November అండ్ మా సర్వైవర్ సిరీస్ డేటింగ్ ఎప్పుడుగా 26th November మార్నింగ్ 6:30 AM ఎస్ గైస్ అదే మన సేమ్ ఛాన్స్ లో వచ్చేస్తుంది సో సర్వైవర్ సిరీస్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడు సర్వైవర్ సిరీస్ ఇంకెప్పుడు కాదు 26th November అంటే రేపు మార్నింగే 6:30 AM కి మనంటే మార్నింగ్ 6:30 అంటే 6:30 మనకి లైవ్ చూడడానికి వస్తుంది మన సేమ్ ఛాన్స్ లో సో మీరు కంపల్సరీ మన సర్వైవర్ సిరీస్ కి మీరు లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి ఓకే సో నేనైతే మీ అందరికి ఫస్ట్ డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేసాను సో ఇప్పుడు నేను మీ అందరికి కొన్ని రూమర్స్ గురించి అప్డేట్ ఇస్తాను అంటే సర్వైవర్ సిరీస్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం లైన్ బై లైన్ గా మనకి ఏమేమి మ్యాచెస్ చూడడం వస్తాయో అండ్ ఆ మ్యాచెస్ లో ఎవరెవరు గెలుస్తారో మొత్తం నేను మీ అందరికి అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు నేను మీ అందరితో కొన్ని ఇంపార్టెంట్ రూమర్స్ షేర్ చేయాలి ఎందుకంటే మీ అందరికి ఒకటి తెలుసు సీఎం పంక్ అంటే మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ అంటే మన సర్వైవర్ సిరీస్ మన సీఎం పంక్ హోమ్ టౌన్ లో ఉంది అండ్ మన సీఎం పంక్ కి ఏఈడబ్ల్యూ వాళ్ళు అంటే మన సీఎం పంక్ రిలీజ్ అంటే యాడ్ చేసినారు తీసేసినారు ఏడబ్ల్యూ నుంచి సో అప్పటి నుంచి మనకి చాలా చాలా రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి సో మన సీఎం పంక్ వస్తారని అండ్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ షికాగోలో అంటే మన సీఎం పంక్ హోమ్ టౌన్ ఉంది సో అందుకనే చాలా చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయనమాట సో మన సీఎం పంక్ వచ్చిన రావచ్చు సీఎం పంక్ వస్తారని నిజం చెప్పాలంటే ఈసారి మామూలుగా లేవు చాలా చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి అండ్ మన సోర్సెస్ గురించి మాట్లాడితే కొన్ని సోర్సెస్ ఏమంటున్నాయి అంటే సీఎం పంక్ వచ్చిన రావచ్చు అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి అండ్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు సీఎం పంక్ రారని చెప్తున్నారు సో 50-50% ఛాన్సెస్ ఉన్నాయి గాయస్ ఎస్ అంటే సీఎం పంక్ వచ్చినా రావచ్చు అండ్ కూడా రాకపోతే మాత్రం ఫీల్ కావద్దు ఎందుకంటే కొన్ని రూమర్స్ మీ అందరు గుర్తున్నాయి కదా అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరూ వాడు తెలుసు ఉంటుంది ఒకవేళ సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో వచ్చినా రాకపోయినా అంటే రాయల్ రంబల్లో మాత్రం కంపల్సరీ వస్తారని ఇలాంటి రూమర్స్ మీ ఉన్నాయి సో చూడండి ఇప్పుడు చూడండి మన ర్యాండీ ఆర్టన్ బి వస్తున్నారు అండ్ సీఎం పంక్ బి వస్తారు అంటే ఒకటిసారి ఇద్దరు చాలా పెద్ద సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ సో వీళ్ళు ఒక అంటే ఇంత పెద్ద సూపర్ స్టార్స్ ఒకటే ప్రీమియం లైవ్ రిటర్న్ చేస్తారు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం లాస్ అయిపోతుంది అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ సర్వైవర్ సిరీస్ లో రిటర్న్ చేయాలి అండ్ సీఎం పంక్ ఏమో రాయల్ రంబల్ లో రిటర్న్ చేస్తే రాయల్ రంబల్ కి లాభం అవుతుంది అనమాట సో ఇద్దరు అంటే ఇంత పెద్ద సూపర్ స్టార్స్ ఒకటి ఒక ప్రీమియం లైవ్ లో రిటర్న్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూకి లాస్ బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ కంట్రోల్ వచ్చినప్పటి నుంచి మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ మాట కొంచెం వింటున్నారు అండ్ రీసెంట్లీ చాలా క్లియర్ చెప్పేసింది మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఫ్యాన్స్ కి ఒకవేళ సీఎం పంక్ కావాలంటే మేము సీఎం పంక్ కి సైన్ చేసిన సైన్ చేయొచ్చు అని క్లియర్లీ చెప్పింది అండ్ ఇప్పుడు సైన్ చేసిన చేయొచ్చు అంటే చూడండి మీరు నాకడితే మాత్రం ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకంటే సైన్ చేసే ఉంటే ఎప్పుడు చేస్తారు అంటే మీరేమనుకుంటున్నారు ఈరోజు సైన్ చేస్తారు అండ్ రేపు తెల్లారి సీఎం పంక్ వచ్చేస్తారు అట్లా ఉండదు అంటే ఒక సూపర్ స్టార్ కి సైన్ చేస్తున్నారు అంటే అది ఎప్పుడో కలిసి కొన్ని మీటింగ్స్ అయితే అంటే వీళ్ళు కలుస్తారు అంటే ఆ సూపర్ స్టార్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ కలుస్తుంది డబ్ల్యూడబ్ల్యూ బయట కొన్ని మీటింగ్స్ జరుగుతాయి అండ్ దహన్ తర్వాత అంటే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ కొన్ని కండిషన్స్ పెడతాడు డబ్ల్యూడబ్ల్యూ కొన్ని కండిషన్ పెడుతుంది అండ్ వీళ్ళు అంటే ఇద్దరు ఒక టెంపర్ వచ్చినప్పుడు అంటే వీళ్ళు ఇలా కండిషన్స్ ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఒక అగ్రిమెంట్ సైన్ అయితే దాని తర్వాత ఒక కాంట్రాక్ట్ సైన్ అయితే సో చాలా ఉంటాయి సో మా డబ్ల్యూడబ్ల్యూ ఏమంటుంది అంటే ఒకవేళ ఫ్యాన్స్ కి సీఎం పంక్ కావాలంటే సైన్ చేసిన సైన్ చేయొచ్చు అని చెప్తుంది సో నా ప్రకారం ఒకవేళ సీఎం పంక్ రిటర్న్ చేస్తే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో 1 month ముందే సైన్ చేసినట్టు ఉంది ఒక రిటర్న్ చేస్తే అండ్ ఒక రిటర్న్ చేయకపోతే మాత్రం మేమే కొంచెం టైం ఉండొచ్చు రాయల్ రంబల్లో సీఎం పంక్ వచ్చినా రావచ్చు సో సీఎం పంక్ పైన ఇవి రూమర్స్ అనమాట సో సర్వైవర్ సిరీస్లో సీఎం పంక్ వస్తారా రారా అని క్లియర్గా చెప్పాలంటే 50-50% ఛాన్సెస్ ఉన్నాయి వచ్చినా రావచ్చు లేదంటే రారు ఓకే సో సీఎం పంక్ పైన ఇది ప్రెసెంట్ ఫ్రెష్ రూమర్స్ అనమాట కానీ అక్కడ షికాగో ఫ్యాన్స్ మాత్రం సీఎం పంక్ అని మొత్తం చింపి పడేస్తున్నారు సో రేపు సర్వైవర్ సిరీస్లో సీఎం పంక్ వస్తే బాగానే ఉంటుంది సో ఇప్పుడు వస్తారా అది మనకి రేపు మార్నింగే మన సర్వైవర్ సిరీస్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో
తెలిసిపోతుంది. అండ్ సిన్స్కే నాకమురా గురించి మాట్లాడితే ఎందుకంటే తెలుసు, సిన్స్కే నాకమురా రాలో కొన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ మేబీ ఒకవేళ సిన్స్కే నాకమురా అయితే ఇంకా ట్రావెల్ చేస్తలేరు అంట సర్వైవర్ సిరీస్ కోసం, బట్ డబ్ల్యూడబ్ల్యూ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం కూడా. అండ్ మేబీ సిన్స్కే నాకమురా వచ్చి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు, అండ్ ఆ ఓపెన్ ఛాలెంజ్కి సీఎం పంక్ బి ఆన్సర్ ఇచ్చిన అయ్యచ్చు. అంటే కానీకి ఏమైనా కావచ్చు. సో అందుకని మనం 50-50% హోప్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు 100% కాకుండా 50% పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ రాకపోతే చాలా మనసు బ్రేక్ అవుతుంది, చాలా మంది ఫ్యాన్స్ మనసు బ్రేక్ అయిపోతుంది. అందుకనే 50-50% ఛాన్స్ పెట్టుకోండి. వస్తారని చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే వస్తారని చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి సీఎం వస్తారని. సో వస్తే మంచిదే. సో మనం ఏదైనా లేకున్నా రేపు మనకి మార్నింగ్ తెలిసిపోతే, సో రేపు మార్నింగ్ వరకు మనము వెయిట్ చేద్దాం. కానీ రూమర్స్ మాత్రం చాలా చాలా కిరాక్గా వస్తున్నాయి సీఎం పంక్ వస్తారని. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక షాకింగ్ రూమర్ గురించి. అండ్ అదేంటంటే మీ అందుకు ఒకటి తెలుసు, మన శాంటోస్ కోబార్ అండ్ మనకి ఎల్డబ్ల్యూ అంటే మన కాలీటో మధ్య చిన్న ప్రాబ్లం, రెమిస్టేర్ అంటే మనం మొత్తం ఎల్డబ్ల్యూలో మనకి చిన్న ప్రాబ్లమ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు శాంటోస్ కోబార్కి ఒకవేళ ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ కావాలన్నమాట. అంటే ఎల్డబ్ల్యూతో ఫైట్ చేయాలంటే ఫ్యాక్షన్ కావాలి, అంటే కాలీటోతో పాటు చాలామంది ఉన్నారు కదా. సో అందుకనే ఇప్పుడు మనకు రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే మన ఏంజల్ గార్జా అండ్ మన హంబెర్టో కార్లియో, ఎస్ గస్ అంటే మన ఏంజల్ గార్జా అండ్ మన హంబెర్టో కార్లియో మన శాంటోస్ కోబార్కి జాయిన్ చేసిన జాయిన్ చేయొచ్చు. అంటే రేపే సర్వైవర్ సిరీస్లో అని కాదు, మేబీ దాని తర్వాత ఒక 1-2 వీక్స్ జాయిన్ చేసిన జాయిన్ చేయొచ్చు, లేదంటే రేపే కావచ్చు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఏంజల్ గార్జా అండ్ మన హంబెర్టో కార్లియో శాంటోస్ కోబార్కి జాయిన్ చేస్తారంట. సో దీని అర్థం ఏంటంటే శాంటోస్ కోబార్ది మనకి సపరేట్గా ఒక ఫ్యాక్షన్ చూడడానికి దొరుకుతుంది కొన్ని రూమర్స్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక షాకింగ్ రూమర్ గురించి. రూమర్ ఎవరు నమ్మరు, నేను అంత నమ్మలేదు, బట్ ఏం చేద్దాం, రూమర్ వచ్చింది. అండ్ నిజం చెప్పాలంటే ఒక రూమరే కాదు, అంటే స్వయంగా బెయిలీ టీచ్ చేసింది. అండ్ బెయిలీ ఏమేమి టీచ్ చేసింది తెలుసా, సాషా బ్యాంక్స్ రిటర్న్ టీచ్ చేసింది. ఎస్ గాయస్, నిజం అసలు నమ్మకపోతే తెలియదు, బట్ బెయిలీ సాషా బ్యాంక్స్ రిటర్న్ చేసింది. అండ్ ఈ ఫోటో విడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన బెయిలీ మన స్టోరీస్లో ఈ ఫోటో షేర్ చేసింది. అండ్ ఈ ఫోటో ఇంకెలా అంటే నాకు నా దగ్గర ఆల్వేస్ ప్లాన్ ఉంటుంది అని మన బెయిలీ రాసింది అనమాట. సో ఈ ఫోటోలో మనకి మన డ్యామేజ్ కంట్రోల్ ఉన్న మెంబర్స్ బి కనిపిస్తున్నారు, అండ్ మన సాషా బ్యాంక్స్ బి కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే మన బెయిలీ ఫ్యాన్స్ ఆడుకుంటుందా, లేదంటే బెయిలీ నిజంగానే మన సాషా బ్యాంక్స్ రిటర్న్ టీ చేస్తుందా, నో ఐడియా. బట్ మన బెయిలీ మాత్రం సాషా బ్యాంక్స్ రిటర్న్ టీ చేసింది. సో ఇప్పుడు ఇదంతా మనం రేపటి గురించి అంటే సర్వైవర్ సిరీస్లో చూడాలి. బట్ మేబీ చాలామంది నమ్ముతలేరు, మేబీ ఫ్యాన్స్తో ఆడుకుంటున్నాం కూడా మన బెయిలీ అనుకుంటున్నాం, ఎందుకంటే సాషా బ్యాంక్స్ ఛాన్స్ నారాజ్ అయిపోయి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్స్ నుంచి వాకౌట్ చేసింది. సో ఇప్పుడు వస్తారా రాదా అంటే చూద్దాం, అంటే నేను కన్ఫర్మ్గా చెప్పలేను. బట్ బెయిలీ మాత్రం సాషా బ్యాంక్స్ రిటర్న్ టీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా అది మనకు సర్వైవర్ సిరీస్తో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రకారం బెయిలీ నిజంగానే అంటే ఫ్యాన్స్ అంటే కొంచెం జోక్ చేస్తుందా, ఆడుకుంటుందా, లేదంటే నిజంగానే సాషా బ్యాంక్స్ వస్తుందా, కాదు ఇప్పుడు మొత్తం మీ పైన వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. సో ర్యాండీ ఆర్టన్ ఫైనల్లీ రిటర్న్ చేస్తున్నారు, ఇది కన్ఫామ్ అయిపోయింది, మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. సో ఇప్పుడు మనకి రేపు సర్వైవర్ సిరీస్లో మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వి కనిపిస్తారు. కానీ ర్యాండీ ఆర్టన్ హీల్లో వస్తారా, బే ఫేస్లో వస్తారా, అది ఒక పెద్ద క్వశ్చన్. సో కొన్ని రూమర్స్ ప్రకారం అంటే నేను అంతకు ముందే చెప్పినాను ఎప్పుడో ర్యాండీ ఆర్టన్ వచ్చినప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్లో వస్తారని. సో కానీ మన బే ఫేస్ టీంలో వస్తున్నారు కాబట్టి చిన్న డౌట్ అనమాట. సో చూడండి, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చినప్పుడు మేబీ బే ఫేస్ సూపర్ స్టార్లో వచ్చినా రావచ్చు, అండ్ దాని తర్వాత సర్వైవర్ సిరీస్లోనే హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు. ఎస్ గాయస్, మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ ఒకవేళ హీల్ టర్న్ చేసినా చేయకపోయినా మేబీ ఇన్ ఫ్యూచర్లో మాత్రం, నేను మీద కంపల్సరీ చెప్పేస్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో మాత్రం ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కంపల్సరీ హీల్ టర్న్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, చాలా మంత్స్ నుంచి మన ర్యాండీ ఆర్టన్ వచ్చినప్పుడు ఒక జబర్దస్త్ హీల్ పుష్ ఉంటుంది మన ర్యాండీ ఆర్టన్, కానీ ఛాన్స్ చాలా ఎక్కువ రూమర్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ర్యాండీ ఆర్టన్ సర్వైవర్ సిరీస్లోనే హీల్ టర్న్ చేస్తే మంచిగా ఉంటా, లేదంటే దాని తర్వాత మెల్ల చేస్తే మంచిగా ఉంటా, మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సర్వైవర్ సిరీస్ మ్యాచెస్ గురించి, బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో చూడండి, సర్వైవర్ సిరీస్ కోసం ప్రెసిడెంట్ కోసం అయితే ఒక 5 మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫామ్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన గుంతర్ వర్సెస్ ద మిస్ మ్యాచ్. అంటే ఇప్పుడు నేను చెప్పే మ్యాచెస్ లైన్ బై లైన్గా వస్తాయని గ్యారంటీ ఏం లేదు, బట్ మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడు కాబట్టి ఏదో ఒక మ్యాచ్కి ఫస్ట్లో పెట్టాలి. సో మన గుంతర్ వర్సెస్ ద మిస్ మ్యాచ్ గురించి మాట్లాడితే చూడండి, ఈ మ్యాచ్ నిజం చెప్తున్నాను, అంటే మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా
నాకు తెలియదు బట్ నేనైతే ఈ మ్యాచ్ లో చాలా చాలా ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నాను ఎస్పెషల్లీ రీసెంట్లీ రా లో ద మిస్ లోబ్లో చాలా స్టైల్లో కొట్టినాడు కదా దాని తర్వాత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది సో చూడండి మన గుంతర్ వర్సెస్ ద మిస్ మ్యాచ్ మాత్రం మామూలు ఉండదు మీరు రాసి పెట్టుకుని చాలా కిరాక్గా ఉంటుంది అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాగు చూడండి బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి మన గుంతర్ కి ఎస్ గైస్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే గుంతర్ గెలుస్తారంట గుంతర్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కి రిటర్న్ చేసుకుంటారంట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ ఓడ్స్ కి చీటింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదు నేను మధ్య ముందు చెప్పేస్తాను చీటింగ్ చేస్తే ఒకవేళ మేబీ కానీ ఏమైనా కావచ్చు సో చీటింగ్ అంటే మధ్యలో ఎవరైనా వచ్చినా రాకపోయినా చీటింగ్ ఏమైనా జరిగితే మాత్రం బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయిపోతాయి సో చీటింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట సో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన గుంతర్ కి సపోర్ట్ చేస్తున్నాయి సో ఇప్పుడు మీరు ఏ సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తున్నారో మీ ప్రిడిక్షన్ మీరు లైన్ బై లైన్ గా కామెంట్స్ లో చెప్పండి ఓకే సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రియా రిప్లీ వర్సెస్ మన జోయి స్టార్క్ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ బాస్ ఈ మ్యాచ్ బి చాలా చాలా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటుంది అండ్ ఈ మ్యాచ్ అంటే నాకు ప్రకారం ఈ మ్యాచ్ అంత పెద్ద మ్యాచ్ ఉండదు అనుకుంటా సో ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి మన రియా రిప్లీకి సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకోరు కాదు మన రియా రిప్లీ ఉంటే ఆ టైటిల్ కి మన రియా రిప్లీ రిటర్న్ చేసుకుంటే ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాం సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ లో కంపల్సరీ చెప్పవచ్చు సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డ్రాగన్ లీ వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్ మ్యాచ్ అసలు ఈ మ్యాచ్ కాలిటో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ ఉండే బట్ ఈ రోజు స్మాక్ డౌన్ లో మన శాంటోస్ ఎస్కోబార్ ఎంకెల్ నుంచి చాలా భయంకరంగా ఎటాక్ చేసినారు మన కాలిటో పైన సో అందుకని కాలిటో ఇంజర్డ్ అయిపోయినారు సో అందుకనే డ్రాగన్ లీ బ్యాక్ స్టేజ్ ఎటాక్ చేసినప్పుడు డ్రాగన్ లీ హెల్ప్ చేసినారు సో అందుకని ఇప్పుడు డ్రాగన్ లీ ఫైట్ చేయబోతున్నారు మన శాంటోస్ ఎస్కోబార్ తో అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి మన శాంటోస్ ఎస్కోబార్ కి ఎస్ గైస్ కొన్ని రూమర్స్ ఉన్నాయి లైక్ మన ఎంజా గార్దా హంబెర్టో కార్లియో జాయిన్ చేసిన జాయిన్ చేయొచ్చు అని నేను వీడియో స్టార్ట్ చెప్పినాను సో మేబీ సర్వైవ్ సిరీస్ లో కావచ్చు అండి దాని తర్వాత అవి కావచ్చు బట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే శాంటోస్ ఎస్కోబార్ కే సపోర్ట్ చేస్తాను సో మీరు ఎవరు సపోర్ చేస్తున్నారు మీ కామెంట్ లో కంపల్సరీ చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గురించి బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా కిరాక్ ఉంటుంది బాస్ ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తారనుకుంటా అంటే మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ మామూలుగా ఫైట్ చేయరు అంటే వాళ్ళకి ఏదైనా ప్రీమియర్ ఈవెంట్లో అంటే ఒక మంచి మంచి మ్యాచెస్తో ఫైట్ చేసే అవకాశం వస్తే మాత్రం వాళ్ళు కుమ్మేస్తారు గాయస్ నిజం చెప్పాలంటే ఒక్కోసారి మన మెన్స్ సూపర్ స్టార్స్ కన్నా మన ఉమెన్ సూపర్ స్టార్సే చాలా చాలా కిరాక్గా ఫైట్ చేస్తారు అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మీద కూడా తెలుసు మనకి డ్యామేజ్ కంట్రోల్ అంటే మన బేలీ కైరిసెన్ ఆస్కా అండ్ మన ఇయోస్కాయ్ వర్సెస్ మనకి బియాంక బెలర్ షార్లెట్ ఫ్లేయర్ బెక్ లెంచ్ అండ్ షార్జీ మధ్యలో జబర్స్ వార్ గేమ్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అండ్ ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్యామేజ్ కంట్రోల్కి ఎస్ గైస్ మన బేఫెస్ టీమ్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తలేవు డ్యామేజ్ కంట్రోల్కి సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ అది ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ రీసెంట్లీ చూసినాను జస్ట్ కొన్నే పాయింట్స్ ఎంకలు ఉంది మన బేఫెస్ టీం అంటే బియాంక బెలర్ టీమ్ జస్ట్ కొన్నే పాయింట్స్ ఎంకలు ఉంది సో అందుకని ఈ మ్యాచ్ మనం 50-50% పెట్టుకోవాలి ఎందుకంటే మేబీ బేఫెస్ టీమ్కి గెలిచినా గెలవచ్చు ఎందుకంటే జస్ట్ కొన్నే పాయింట్స్ ఎంకలు ఉంది కదా మన బేఫెస్ టీం సో ఒకవేళ రేపు మార్నింగ్ వరకు బెట్టింగ్ ఓడ్స్ కొంచెం కింద మీద అయితే మాత్రం మన బేఫెస్ టీం గెలిచినా గెలవచ్చు కానీ ప్రెసెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన అంటే హీల్ సూపర్ స్టార్స్ అంటే మన డ్యామేజ్ కంట్రోల్కి సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మేబీ మ్యాచ్ మేనీ మేడ జరగవచ్చు సో మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గురించి మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ సామీ జేన్ జేవ్స్ అండ్ ఫైనలీ మన ది వైపర్ రాండీ ఆర్టన్ వర్సెస్ మన డామినిక్ డ్రూ మ్యాకింటైర్ జేడి ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ అండ్ బాస్ ఈ మ్యాచ్ వార్ గేమ్స్ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్లో ది వైపర్ రాండీ ఆర్టన్ రిటర్న్ చేస్తున్నారు అండ్ మీరే ఆలోచించండి రిటర్నింగ్ మ్యాచ్లోనే రాండీ ఆర్టన్ టీం ఓడిపోతే మంచిగా ఉంటుందా మంచిగా ఉండదు కదా సో అందుకనే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తుంది మన రాండీ ఆర్టన్ టీంకి ఎస్ అంటే మన కోడీ రోడ్స్ టీంకే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి కానీ మీ అందరికి గుర్తుంది కదా ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగితే మాత్రం చీటింగ్తో బెట్టింగ్ ఓడ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు సో ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగితే లైక్
మేబీ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ హిల్టన్ చేస్తే, అంటే కానీ ఏమైనా కావచ్చు కదా. ర్యాండీ ఆర్టన్ హిల్టన్ వల్ల మన బే ఫెస్ట్ టీమ్ ఓడిపోయినా ఓడిపోవచ్చు, అంటే కానీ ఏమైనా కావచ్చు. అంటే ర్యాండీ ఆర్టన్ కంపల్సరీ హిల్టన్ చేస్తాను చెప్తలేను, అంటే చేస్తారు కానీ రేపే అని కాదు, ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ చేస్తారు. సో కానీ అంటే మన ర్యాండీ ఆర్టన్ హిల్టన్ ఎప్పుడైనా కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో అందుకని మేమేం చెప్పలేము, సో అందుకని నేను మన ముందే చెప్పేస్తున్నాను. సో ప్రజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ మన కొడిరోస్ టీమ్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీరు లైన్ బై లైన్గా అన్ని మ్యాచెస్ అంటే మీ ప్రిడిక్షన్ మీరు కామెంట్లో చేయండి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే నేనైతే మొత్తం బెట్టింగ్ ఓడ్స్ గురించి లైన్ బై లైన్గా అప్డేట్ ఇచ్చేసాను. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో అయితే కొన్ని కిరాక్ రూమర్స్ గురించి అప్డేట్ ఇచ్చేసాను. అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే 50-50% ఛాన్సెస్ ఉన్నాయి సీఎం పంక్ వచ్చినా రావచ్చు. సిన్స్ నాకు మొదలైతే ఏదో స్టోరీ చూపించాను కానీ ఏమైనా కావచ్చు బాస్. సరే మార్నింగ్ కదా, సరే మార్నింగ్ వరకు మనము వెయిట్ చేద్దాము. అండ్ నిజం చెప్తున్నాను, ఈరోజు చాలా అంటే చాలా గొంతులో పేరుంది, బట్ అయినా ఈ వీడియో చేసినాను ఇప్పటికే పేరు వస్తుంది. సో అందుకే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, లేదంటే మన సింపుల్ అది అంటారు. సో వీడియోకి నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ మీరు కొత్తది కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకసారి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.